ఓం శ్రీ శ్రీమాత్రే నమ భార్య గుణవతి రూపవతి అనుకూలవతిగా ఉండాలంటే మరి ఎలా ఉండాలి అనే విషయాన్ని మన అందరం కోరుకునేది అదే కదా మన ఇంటికి వచ్చే కోడలు చాలా బుద్ధిమంతురాలు అయి ఉండాలి పిల్లాడికి పిల్లకి కూడా ఒకే మాట ఒకే బాటలాగా ఉండాలి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి చక్కగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు ఆ విషయంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు కోరుకోవాలి వంశాభివృద్ధికి ఇంటికి వచ్చే కోడలు కానీ మన పిల్ల ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ ఇంట్లో కూడా కూతురు కూతురే కోడలు కోడలే కూతురు అన్నట్టుగా మమేకమైపోవాలి ఆ విధంగా ఉండాలంటే ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనే విషయాన్ని ముఖ్యంగా అబ్బాయిలు మీకు మీ యొక్క తల్లిదండ్రులకి కూడా చెప్పబోతున్నాను అయితే సప్తమ స్థానాధిపతి శని భగవానుడైతే అయితే ఆ శని భగవానుడు శుభగ్రహాలతో గురువుతో చూడబడుతున్నాడు అనుకోండి తప్పనిసరిగా మంచి భార్య వస్తుందండి జాతకంలో చూసుకోండి ఒక్కసారి పరిశీలన చేయించండి ఆ తర్వాత ఏడవ స్థానంలో గురుడు అనుకోండి శుక్రుడు చరరాశిలో ఉన్నా తర్వాత లగ్నాధిపతి బలంగా ఉన్నా ఆ భార్య మంచి అమ్మాయి చాలా చాలా పతివ్రత అయినటువంటి అమ్మాయి దొరుకుతుంది ఆ విషయం నిజం ఆ తర్వాత సప్తమ స్థానాధిపతికి గురువుకి కూడా ఏ పాప సంబంధం అంటే పాపగ్రహాల మధ్యలో ఉండడమో పాపగ్రహాలతో గురువుకు చూస్తుంటే అక్కడ పాపగ్రహం ఉండడమో ఏడవ స్థానంలో అలాంటివి లేకపోతే మంచి భార్య అందమైన భార్య తెలివైన భార్య చక్కని భార్య దొరుకుతుందట అదేవిధంగా మనకి మంచి చెడు కూడా చెప్పుకోవాలి అనుకూలవతి అయితే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకి చంద్రుడు పూర్ణ చంద్రుడు అయి ఉండాలి ఆ పూర్ణ చంద్రుడు రెండవ స్థానంలో ఉండాలి లగ్నం నుంచి రెండవ స్థానంలో పూర్ణ చంద్రుడు ఉన్నాడు అనుకోండి అంటే పౌర్ణమి ముందు చంద్రుడు పౌర్ణి పూర్ణచంద్రుడు చంద్రుడు అంటాం అనమాట పౌర్ణమి ముందు అంటే విధి నుంచి ఆ తర్వాత పౌర్ణమి వరకు ఉండే చంద్రుడంతా కూడా పూర్ణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణ ముదచ్చతే అందువల్ల ఆ పూర్ణ చంద్రుడు ఉన్నట్లయితే ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఆ పూర్ణ చంద్రుడు వలన కూడా గురువు చూస్తున్నాడు అనుకోండి ఆ రెండవ స్థానాన్ని తప్పనిసరిగా యోగవంతురాలు మంచి పిల్ల తర్వాత ఏంటంటే అనుగుణంగా ఉండేది అన్ని విధాలా కూడా దొరకడానికి కారకత్వం అవుతుంది అదేవిధంగా అందమైన భార్య దొరకాలనుకోండి అందమైన భార్య దొరకాలని అందరూ మగపిల్లలు అనుకుంటారు కదా అందమైన భార్య కూడా గురువు కానీ శుక్రుడు కానీ రెండవ స్థానంలో ఉంటే అందమైన భార్య కూడా మీకు లభిస్తుంది ఆ విధంగా మీ జాతకంలో మీ భార్య గురించి కూడా మీ జాతకంలో ఉంటుంది అది పరిశీలన చేసుకోవాలి మనం అదేవిధంగా మనకి సప్తమ స్థానాధిపతి శుభక్షేత్రంలో ఉండి ఆ శుభక్షేత్రంలో ఉన్నటువంటి అతను మంచి శుభుల చేత దృష్టి ఉందనుకోండి మంచి భార్య దొరుకుతుంది ఆ విధంగా మనకి అదేవిధంగా సప్తమ స్థానాధిపతి రవి అయ్యాడనుకోండి పాప సంబంధాలు కలిగి ఉన్నాయనుకోండి భార్య కూడా కొంచెం దెబ్బలాట్లు గొడవలతో ఉండే కలహాల కాపురం అయిపోతుంది చూసారా రవి పాపగ్రహం రవి అంటే మనం ఎంతో పూజ చేస్తాం కదా ఆత్మకారకుడు అంటాం కదా కానీ ఆ రవి పాపగ్రహం కాబట్టి అక్కడ శుభగ్రహం కాకుండా గురువు కానీ గురువు లేకుండా ఈయన ఉన్నాడు అనుకోండి తప్పనిసరిగా ఆ విధంగా అయిపోతుంది అనమాట అందువలన ఇలాంటివి ఉంటాయి కాబట్టి సప్తమాధిపతి కుజుడయ్యాడనుకోండి దయలేని భారీ అయిపోతుందండి దయ ఉండదు ఆమెకి నేనేం చెప్పాను అది మీరు చేయాల్సిందే తప్పదు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు నా మాట వినాలి కానీ అవతలి వాళ్ళు అన్న విషయంలో ఉంటుంది తప్ప ఇంక వేరే ఉండదు ఈ విధంగా మనం మన జాతక పరిశీలనలో కూడా శుభ గ్రహాలు గురించి ఆ తర్వాత వివాహం గురించి ఆ తర్వాత భార్య గురించి ఆ భార్య అనుకూలవతి రూపవతి ఉంటే కనుక అన్ని విధాలకు కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించుకుందాం జాతక పరిశీలన చేసుకోండి తప్పనిసరిగా నేను కూడా మీకు ఆ విధంగా సహాయం చేయగలుగుతాను తప్పనిసరిగా నాకు వాట్సప్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎనీథింగ్ మీరు పంపిస్తే తప్పనిసరిగా చూసి చెప్పడం జరుగుతుంది ఉండనా మరి సరే ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చెయ్యకపోతే దయచేసి చెయ్యండి మన వాళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి ఓం మాత్రే నమ